హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే, ఇది యూట్యూబర్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. వీడియో అనేది మన వాయిస్ని హై క్వాలిటీలో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎందుకోసం ఈ వీడియో చేస్తున్నానంటే, యూట్యూబర్స్ చాలామంది ఈ సమస్య పైన ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మనం చేసే వీడియోస్లో ఆడియన్స్కి వీడియో క్వాలిటీ బాగాలేకపోయినా కానీ చూస్తారేమో, కానీ ఆడియో క్వాలిటీ బాగాలేకపోతే అస్సలు చూడరు అనమాట. సో ఆడియో అనేది అంత ఇంపార్టెంట్. ఆడియో అనేది ఎంత క్లారిటీగా ఉంటే అంత అట్రాక్ట్ అవుతారనమాట. అంటే వీడియో క్లారిటీ కూడా ఉండాలి, కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో క్లారిటీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. నేను మీకు అర్థం అవడం కోసం, కొంచెం ఇమేజ్ పెద్దగా ఉండడం కోసం నేను సిస్టమ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఒక డెమో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ ఎడిట్ చేయకముందు ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. దీన్ని సింపుల్ వేస్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అడబీ పాడ్కాస్ట్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. మీకు కావాలంటే దీనికి సంబంధించిన లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచైనా మీరు ఈ సైట్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. ఈ విధంగా వస్తారనమాట వెబ్సైట్లోకి. ఇప్పుడు మీరు ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్హాన్స్ స్పీచ్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. గో టు ఎన్హాన్స్ స్పీచ్ అనే ఇలా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే రికార్డ్ చేసిన వాయిస్ ఉంటుందో ఆ వాయిస్ ఫైల్ని ఇందులో ఇంపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్ ఫైల్స్ అనే ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా అప్లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా యువర్ ఆడియో ఈజ్ రెడీ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మీ ఆడియో ఎన్హాన్స్ అయితే అయిపోయింది. ఈ ఆప్షన్ ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్లో పెట్టుకోండి, ఎన్హాన్స్ స్పీచ్ అనే దగ్గర. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన సింపుల్గా క్లిక్ చేసి ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ వాయిస్ అనేది హై క్వాలిటీలో డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులో ఎటువంటి నాయిస్ ఉండదు, అలాగే స్పీచ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా అందులో ఉండవు. చాలా క్లియర్గా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీ వీడియోని డైరెక్ట్గా ఇందులో అప్లోడ్ చేసేదానికి ఉండదు. ఓన్లీ ఆడియో ఫైల్ని మాత్రమే అప్లోడ్ చేసి ఎడిట్ చేసుకోవాలన్నమాట. 500 MB కంటే ఎక్కువ అప్లోడ్ అవ్వదు. 30 నిమిషాల డ్యూరేషన్ ఉండే ఆడియో మాత్రమే ఒక్కసారికి అప్లోడ్ అవుతుంది. ఒక రోజుకి 60 నిమిషాల ఆడియో మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఇందులో ఎడిట్ చేసుకోవడానికి. ఇదంతా ఫ్రీ వర్షన్ అనమాట. మీరు ప్రీమియం వర్షన్ తీసుకున్నట్లయితే మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి.